రెండు నెలల విరామం తర్వాత స్వదేశీ విమానాలు గాల్లో ఎగిరాయి. హైదరాబాద్, ఢిల్లీ, భువనేశ్వర్, బెంగళూరు, చెన్నై, ముంబై, అహ్మదాబాద్, రాయ్పూర్ సహా పలు నగరాల నుంచి విమానాల రాకపోకలు సాగుతున్నాయి. విమానం ఎక్కే దిగే ప్రయాణికులందరికీ ఎయిర్పోర్టుల్లో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వెంట తెచ్చుకునే లగేజీ బ్యాగులపై క్రిమి సంహారకాలు పిచికారీ చేస్తున్నారు. ప్రయాణికులందరూ కరోనా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటిస్తున్నారు. ఫేస్ మాస్కులు వేసుకుంటున్నారు. విమాన సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి సర్వీసులు అందిస్తున్నాయి. కరోనా కేసులు అధికంగా ఉన్న రాష్ట్రాలు పరిమిత సంఖ్యలో విమానాల రాకపోకలకు అనుమతినిచ్చాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముందస్తు సమాచారం లేకుండా విమానాలు రద్దు చేయటంతో ప్రయాణికులు ఎయిర్పోర్ట్ లాంజీల్లో పడిగాపులు కాస్తున్నారు. మహారాష్ట్ర, తమిళనాడు రోజుకు 25 విమానాల రాకపోకలకు మాత్రమే అనుమతినిచ్చాయి. ముంబైలోని ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్ నుంచి 25 విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ కానున్నాయి. ఢిల్లీలో 80 విమానాల రాకపోకలను రద్దు చేసింది. తొలుత పశ్చిమ బెంగాల్ మినహా అన్ని రాష్ట్రాల నుంచి రాకపోకలకు ఢిల్లీ అనుమతినిచ్చింది. అయితే మహారాష్ట్ర, తమిళనాడు 25 విమానాలకే అనుమతినివ్వడంతో ఢిల్లీ అనేక విమానాలను నిలిపివేసింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. మొదటగా బెంగళూరు నుంచి హైదరాబాద్ ఎయిర్ ఇండియా విమానం వచ్చింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లనుంది మరో విమానం. అయితే ప్రయాణికులు లేక పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. ప్రయాణికులను స్క్రీనింగ్ చేసిన తర్వాత మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు ఎయిర్పోర్ట్ అధికారులు. ఒకవేళ కరోనా లక్షణాలు ఉంటేనే క్వారంటైన్కు తరలిస్తామన్నారు అధికారులు. We'll be right back.